నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ డిసెంబర్ పన్నెండు కార్తీక అమావాస్య అలాగే తాంత్రిక అమావాస్య అని కూడా అంటున్నారు దీనివల్ల చాలా అనర్ధాలు కూడా జరగబోతున్నాయని చెప్పి గత వీడియోలో మీరు చెప్పున్నారు కొన్ని జరుగుతున్నాయి కూడా అంటే ఐ మీన్ ప్రళయం వస్తుంది ఇలాంటిదని చెప్పారు సో ఈ తాంత్రిక అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి అసలు దీ దీని ద్వారా ఏదైనా ముప్పు పొంచి ఉందంటారు కార్తీకము అంటే కృత్తికతో వచ్చేటువంటిది మనకు ఈ యొక్క చైత్ర వైశాఖాలతో మొదలుపెడితే కార్తీకం ఎనిమిదో మాసం ఎనిమిది అంటే అష్టమం ఆయుషు స్థానం ఆ స్థానానికి ఉండే బలాన్ని బట్టి మనుషుల్ని నిలబట్టమా పేకమేడలాగా కూలిపోవటమా అనేటువంటిది నిర్ధారించవచ్చు దానికి తోడు ఇవాళ మంగళవారం అష్టమి ఇష్టమ్యాం గురు హంతా శిష్య చతుర్దశ ఇవాళ అష్టమి మంగళవారం మళ్ళీ ఖచ్చితంగా అమావాస్య మంగళవారం ఈ కూడా ఇవాళ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ఎనిమిది రోజులు కూడా మన కూడా చెప్పుకున్నాము కొన్ని విధానాలను అనుసరిస్తే మనిషి జీవితం ఎంత బాగుంటుందో కొన్ని విధానాలని వదిలేస్తే మనిషి యొక్క జీవితం కూడా ఓడలు బళ్ళవుతే బళ్ళు వదల వదలవుతారు అలాంటి పరిస్థితులలో ప్రళయం కావచ్చు ప్రమాదాలు కావచ్చు భీభత్సం కావచ్చు యోగం కూడా కావచ్చు ఎక్కువగా ప్రమాదం అనేటువంటిది మాత్రం తంత్రి అమావాస్య ఉంటారు కాబట్టి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క తంత్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజు రాత్రి నుంచే మొదలు పెడతారు అంటే ఒక రోజు ముందు నుంచే ఇవాళ ఎనిమిదో రోజు ఓకే అష్టమిటి ఎనిమిది ఇవాళ నుంచి ఎందో రోజు మళ్ళీ అమావాస్య ఇవాళ రాత్రి నుంచే మొదలు పెట్టుకుంటారు వాళ్ళు ఈ ఒక్క ఎనిమిది రోజులు కూడా వాళ్ళు మ్యాక్సిమంగా దాదాపు ఏది కూడా భుజించరు వాళ్ళు భుజించేది ఏమిటి అంటే కేవలం కూడా మద్యపానం ఎక్కువగా స్వీకరిస్తారు స్వీకరిస్తూ అందులో ఇంకొక నేను చెప్పకూడదు అటువంటివన్నీ అందులో కలుపుకొని అవి మాత్రమే స్వీకరిస్తూ ఈ యొక్క తంత్రానుష్ఠాన ప్రయోగాలు ప్రారంభం చేస్తారు ఎందువల్లనంటే వశీకరణ శక్తి అనేటువంటిది కావాలి ఆ వశీకరణ శక్తి అనేటువంటిది వస్తే ఎవరిని ఏ రకమైన కళ్ళతో చూసి కూడా మనిషిని ఇబ్బంది పెట్టేయచ్చు మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా మనిషిని బంధించేసేయచ్చు ఇటువంటి ప్రయోగాలు ఎటువంటిది ఇవాళ నుంచి ఎనిమిది రోజులలో మనిషికి వశపడతాయి తద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టవచ్చు ఎవరినైనా బాగు చేయవచ్చు బాగు చేయటం అనేటువంటిది అబద్ధమైన మాట ఈ యొక్క తంత్రశక్తులు వస్తే ఒక మనిషి బాగెందుకు కోరుకుంటాడు బాగు చేద్దాం చేద్దామనుకున్నాడు తంత్రశక్తి ఎవరికి ఎందుకు వెళ్తాడు ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలి కాబట్టి దానికోసం ఇవాళ నుంచే ఈ తంత్రశక్తులు ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు బూడిది గుమ్మడికాయ తర్వాత పండు గుమ్మడికాయ ఈ రెండు నిమ్మకాయలు ఎర్రటి అన్నము గవ్వలు తర్వాత నల్లటి తాడు ఈ యొక్క మనకు నల్ల పసుపు అంటే నలుపు రంగుతో ఈ ఏడు వస్తువులతోటి పాటుగా ఉప్పు అష్టద్రవ్యాలు కూడా రోడ్డు మీద మనకు పడేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రతి ఒక్క మనిషి కూడా అందుకని మనం కాలభైరవాష్టమి గురించి కూడా మనం ఇంతకు చెప్పుకోవడం జరిగింది ఆ కనీసం ఆ శ్లోకం అనేటువంటిది ఏ ప్రయాణం చేస్తున్నా ఎటు వెళ్తున్నా ఏదనుకుంటున్నప్పటికీ కూడా ఆ శ్లోకం అనేటువంటిది మననం చేసుకుంటూ వెళ్ళినా అటువంటిది ఏదన్నా తగిలిన జరిగినా కనీసం మాత్రం వందకి తొంభై శాతం మనకు ఆ దోషం తగలదు ఆ ఇబ్బంది ఓకే పది శాతం కొద్ది గొప్ప అనుభవిస్తాం దేవతలకాయన ఒప్పనో కళ్ళు తిరగడమనో వస్తుంది ఆ శ్లోకాన్ని అనుకుంటూ అనుకుంటూ అనుకుంటూనే ఉంటాయి ఏ ప్రయాణం చేస్తున్నా ఏంటంటే మనకు ఇక తుమ్మ ముళ్ళు ఇంత ముళ్ళు ఉంటాయి వాటిల్ని కూడా నానపెట్టి వాటిని నాన తీసి వాటి ప్రయోగాలు చేసిన మీద వేస్తూ ఉంటారు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఎనిమిది రోజులు మాత్రం దాని యొక్క ప్రభావం అనేటువంటిది మనిషి ఒక కాగితం నలిపితే ఎలా అయిపోతాడో సడన్ గా మాట్లాడుతూ 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 ఉన్నట్టుండిగా వనికిపోతూ అంటే ఆ మనిషికి ఆ మనిషి మీద చేతబడి ప్రయోగం చేసి చేతబడి మన తంత్ర ప్రయోగం చేసినా సరే తంత్ర ప్రయోగం జరుగుతుంది ఆ మనిషి మీద ఎవరైనా డేరు చేస్తున్నారు ఇటువంటిది అనుకుంటే ఉన్నట్టు కూర్చుని కూర్చుని మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా ఏసీలో కూర్చున్న ఉన్నట్టు మొహంలో చమట్లో పెట్టేసేసి బెదిరి వచ్చేసి కళ్ళు కూడా కడగ మొదలుపెట్టి మొదలు తన మనసులో తేడా వచ్చేసేస్తుంటుంది ఈ ఎనిమిది రోజులలో మాత్రం భయపెట్టట్లేదు ఎవరిని అంత అవసరం కూడా లేదు తంత్రి అమావాస్య కాబట్టి ఈ యొక్క తంత్ర ప్రయోగాలు చేసే వాళ్ళందరూ కూడా దాని ఎందు పరమ ఆకర్షణ సిద్ధి కోసం మంత్రాన్ని అనుష్ఠించాలి ఆకర్షణ శక్తి పెంచుకోవడం కోసం చేయరాని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు పుట్టలు తోవటాలు పుట్టమట్టుతో కొన్ని కొన్ని ప్రయోగాలు చేయటాలు శ్మశానం దగ్గర కూర్చోటాలు ఇటువంటివన్నీ కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇందాక ఏదైతే శ్లోకం చెప్పుకున్నామో అదే శ్లోకాన్ని కంటిన్యూగా ప్రతి ఒక్క మనిషి మనస్సులో కొన్ని ఆరాధనలు ఉంటే కొన్ని శాంతులుంటే ఉంటే అది వేరు కనీసం మాత్రం ఇది మనకు తగలకుండా ఉండాలి అని అంటే ఆ ఒక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఆ శ్లోకాన్ని అయినంతవరకు మననం చేసుకుంటూ 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 నాలుగైదు సార్లు చదువుకుంటూ రాస్తే వచ్చేస్తుంది మననం చేసుకుంటూనే ఉంటే నువ్వు ఏ ప్రయాణం చేసినా ఎక్కడ ఏ దేనిమించి వెళ్ళినా దాని యొక్క ప్రమాదం తొంభై శాతం మనకు అంటదు పది శాతం ఏదో వస్తుంది తలనొప్పనో కాళ్ళు నొప్పనో చేతుల నొప్పనో వస్తాయి సరే ఇంటికెళ్ళి తలస్నానము కాళ్ళు కడుక్కోవడం ఏ ప్రార్థన చేసుకుంటాము అది కూడా తెలుగు అవకాశం ఉంటుంది ఈశ్వర కృప అంటే ఏ స్థాయిలో చేస్తారు అని అంటే ఒక బిరువు నవదండి ఇలా పెట్టండి ఇవాళ బాగానే ఉంటుంది రేపు బాగానే ఉంటుంది కానీ ఎల్లుండి ఎక్కడి నుంచి పోతుంది గాలి మొత్తం తెలియదు అసలు గాలి పోతూ ఉంటుంది ఎక్కడి నుంచి పోతుందో మనకు కనిపించదు గాలిపోతూ ఉంటుంది పోనీ మనం కొడదామంటే అక్కడ గాలి ఉండదు కొడదామని పొప్పిస్తే మొత్తం పోతుంది అలాంటి స్థితి వస్తుంది కాబట్టి అది గమనించి ముందర స్థితిగా జాగ్రత్త పడితే మాత్రం వాళ్ళని మనం కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు వాళ్ళని వాళ్ళు కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం అవకాశం ఉంటుంది చాలా భయంకరమైన స్థితి అయితే ఉంది మొన్న కూడా అనుకున్నాము ఈ వరదలు కానివ్వండి ప్రళయాలు అనేటువంటివి ప్రారంభమవుతున్నాయి అంటే ఇంతే చెప్తారు ఏం జరగబో అన్నారు జరగకూడదనే కోరుకోవాలండి మనము జరగాలని కోరుకోవాలి ఇప్పుడు ఉన్నది నేను చెప్తా ఉన్నది అని నా శక్తి తెలుసుకొని గ్రహించి చెప్పడం నీ శక్తి అది జరగకూడదని కోరుకోవాలి ఏం చెప్పింది జరగలేదు అని చెప్పింది జరగలేదు అంటే ఓన్య అసాధ్యం గోలా నేను చెప్పింది జరగాల అంటే జనాలు నాశనం అయిపోవాలా జనాలు చచ్చిపోవాలా ప్రళయాలు వచ్చాలా ఊరు ఊరు కొట్టుకుపోవాలి ఆస్తి నష్టాలు కావాలా అందరు రోడ్డు మీద పడాలా ఆ అవకాశాలు ఉన్నాయి బాబు అని చెప్పినప్పుడు భగవంతుడు ఆయన చెప్పాడు అవి జరగకుండా కాపాడుతండ్రి అని భగవంతుని మొక్కుకో భగవంతుని మొక్కుకుంటే కాదనేది తెలియదుగా ఏదైనా ఆయన చేతిలో ఉంది ఒక క్షణం ఇలా అంటే ప్రళయం వస్తుంది ఇలా అంటే ఆగిపోతుంది మొత్తం ఆయన చేతిలో ఉంటుంది అదంతా అదా ఆయన నువ్వు మొక్కుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఆయన చెప్పాడు జరగలేదు అని అంటే జరగాలా అంటే ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకునే విధానం ఉంటుంది నెగిటివ్గా తీసుకుంటే ప్రతిదీ నెగిటివే పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిదాన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు అది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి దాంట్లో కూడా భయపెట్టట్లేదు ఎవరిని కాకపోతే ఏంటంటే జరిగేటువంటిది ఉన్నది కాబట్టి ఏదైనా ఎవరైనా ఉన్నట్టుండేమైనా ఇబ్బంది పడుతున్నారు దరుచుకుంటున్నారు కళ్ళు తాళేస్తున్నారు గుడ్లు ఇష్టం ఇష్టపడేస్తున్నారు ఇటువంటివి ఏదైనా జరుగుతున్నాయి అప్పుడు వెంటనే ఆ శ్లోకాన్ని వినిపించడము వాళ్ళ దగ్గర హనుమాన్ చాలీసా వినిపించడము మంచి సూక్తాన్ని వినిపించటము అటువంటిది ఒకటి కనుక చేసినట్లయితే కంగారు పడకుండా స్థిమిత పడతాడు శ్లోకం ప్రధానం బాగా ఎక్కువ అది లేదు ఇప్పుడు నేను చెప్తా అది అందరూ కూడా మనం ఇద్దాం చెప్దాం అది చేసుకోనండి చేసుకోమండి మీ హాస్పిటల్కి వెళతాము ఇక మీ ఇష్టం దాన్ని ఎవరు చేయగలిగారు ఫైనల్గా తాంత్రిక అమావాస్య కార్తీక అమావాస్య రోజు ఎలాంటి ప్రభావితం చేస్తాయి ఈ రోజు నుంచి ఆ రోజు వరకు అనేది చాలా చక్కగా చెప్పేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తారు కదా తాంత్రిక అమావాస్య ఇది చాలా డేంజర్ అని చెప్తున్నారు సో ఈ రోజు నుండి ఆ శ్లోకాన్ని జపిస్తే మీకు వచ్చే కొన్ని గండాల నుంచి అయితే బయటపడొచ్చు అని చెప్తున్నారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మల్లికలు దాబ్ థ్యాంక్ యూ